హాయ్ హ్యాండ్ హలో క్రియేటర్స్ వెల్కమ్ బ్యాక్ టు యూ టెక్ తెలుగు ఈ వీడియోలో మనం గూగుల్ యాడ్సన్స్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్డేట్ చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దామండి ఫస్ట్ మీరు గూగుల్ యాడ్సన్స్ ఓపెన్ చేసుకోండి గూగుల్ యాడ్సన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన ఎల్లో బార్లో మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫామ్ ఉంటుంది క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది వెయిట్ చేయండి సో నేను ఎలా స్టెప్ బై స్టెప్గా చెప్తానో అలానే ఫాలో చేయండి ఏ ఒక ఆప్షన్ మీరు చేంజెస్ అనేది చేయకండి ఆడి ట్యాక్స్ ఇన్ఫో ఆప్షన్ ఉంటుంది ఆడి ట్యాక్స్ ఇన్ఫో ఆప్షన్ క్లిక్ చేయండి ఆ ట్యాక్స్ ఇన్ఫో ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత స్టార్ట్ ఫామ్ ఉంటుంది స్టార్ట్ ఫామ్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే వెరిఫికేషన్ అడుగుతుంది ఇక్కడ మీ జీమెయిల్ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇవ్వండి కంప్లీట్ అవుతుంది టూ స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత లోడ్ అవుతుంది లోడ్ అవ్వగానే యునైటెడ్ స్టేట్ ట్యాక్స్ ఇన్ఫో వస్తుంది వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ అని చెప్పేసి మీ నేమ్ అనేది చూస్తుంటారు ఇక్కడ ఇండివిజువల్ నాన్ ఇండివిజువల్ అని ఉంటుంది సో ఇండివిజువల్ ఆప్షన్ చూస్ చేసుకోండి ఇండివిజువల్ ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత నాన్ ఇండివిజువల్ వచ్చేసి బిజినెస్ ఓరియంటెడ్ ఇండివిజువల్ వచ్చేసి మనం ఒకరే యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాం కదా బిజినెస్ ఓరియంటెడ్ కాదు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చేయండి ఇండివిజువల్ చెక్ చేసుకున్న తర్వాత ఆర్ యూఏ ఆర్ యూఏ సిటిజన్ ఆర్ రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్ సిటిజనా లేదా అని అడుగుతున్నారు ఇక్కడ మనం సిటిజన్ కాదు కాబట్టి మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి నో ఇచ్చేయండి మీరు యుఎస్లో ఉన్న మీకు సిటిజన్ లేదు కాబట్టి అక్కడ మీరు నో ఆప్షన్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఎయిట్ బిఎన్ ఫామ్ డబ్ల్యూ ఎయిట్ ఈసీఐ అని ఉంటుంది డబ్ల్యుట్ బిఎన్ ఫామ్ క్లిక్ చేసుకోండి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇచ్చేయండి నెక్స్ట్ ఇచ్చిన తర్వాత లోడ్ అవుతుంది లోడ్ అవ్వగానే నెక్స్ట్ స్టెప్కి వెళదాం ఇక్కడ డబ్ల్యూట్ బిఎన్ ట్యాక్స్ ఫామ్లో ట్యాక్స్ ఐడెంటిటీ ఉంటుంది మీ నేమ్ ఎలా ఉందో అలానే ఉంచుకోండి కంట్రీ అడుగుతున్నారు ఇక్కడ సో మా ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా ఆప్షన్ మనం చూస్ చేసుకుందాం ఇండియా ఆప్షన్ మనం చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వద్దాం ఫారెన్ టీఐఎన్ దగ్గర మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఐటీఐఎన్ అవసరం లేదండి ఆప్టేషనల్ మీకు ఇక్కడ పాన్ నెంబర్ ఇచ్చాం కదా అక్కడ ఆప్టేషనల్ ఉంది కదా అంటే అలాగే కూడా పాన్ కార్డ్ కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చేయండి నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత అడ్రస్ ఇవ్వాల్సి వస్తుంది ఆల్రెడీ మీరు గూగుల్ యాక్సెన్స్లో అడ్రస్ ఇచ్చారు కదా ఆ అడ్రస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అనేది అవుతుంది సో ఇక్కడ పోస్టల్ అడ్రస్ వస్తే సేమ్ పర్మనెంట్ అడ్రస్ నుంచి టిక్ చేసేసుకోండి అవన్నీ మీరు ఏమి వరే కాకండి నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్ అడ్రస్ దగ్గర క్లిక్ చేయండి ఆటోమేటిక్గా అడ్రస్ షో అవుతుంది అన్నిటికీ ప్లేస్ చేసేయండి ప్లేస్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వండి అలా మీకు అడ్రస్ క్లిక్ చేయగానే షో అవ్వకపోతే మీరు టైప్ చేసుకోండి ఓకేనా మ్యాక్సిమం టైప్ చేసే అవసరం లేదు ఒక నిమిషం అలానే ఉంటే వచ్చేస్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ టెరిటరీ అని అడుగుతున్నారు ఎస్ ఆప్షన్ క్లిక్ చేయండి ఎందుకంటే మనకు ట్యాక్స్ అనేది తగ్గుతుంది కంట్రీ అనేది మనకు ఇండియా వచ్చేసి పర్సంటేజ్ అనేది తగ్గించుకుంటుంది కాబట్టి లెస్ చేస్తుంది ఇండియా ఆప్షన్ చూస్ చేసుకోండి ఇండియా ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత స్పెషల్ రేట్ అండ్ కండిషన్ ఉంటుంది సర్వీస్ వచ్చేసి ఆర్టికల్ సెవెన్ అండ్ పారాగ్రాఫ్ వన్లో ఇచ్చేయండి సో గూగుల్ యాడ్స్ అయితే జీరో పర్సెంట్ డిడక్షన్ ఇప్పుడు వచ్చేసి ముప్పై పర్సెంట్లు ఇచ్చేసుకోండి జీరో పర్సెంట్ ఇవ్వండి టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేయండి నెక్స్ట్ మోషన్ పిక్చర్ అండ్ రాయల్టీ ఉంటుంది ఆర్టికల్ టువల్వ్ క్లిక్ చేసుకోండి ఆర్టికల్ ట్వల్వ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇథోల్ రింగ్ రైట్ పదహైదు పర్సెంటేజ్లు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేయండి అదర్ కాపీరైట్ రాయల్టీస్ వస్తే ఆర్టికల్ టువల్వ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఒకసారి క్లియర్గా చూసుకోండి ఆర్టికల్ సెవెన్ ఆర్టికల్ టువల్వ్ ఆర్టికల్ ట్వెల్వ్ జీరో పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇలానే ఉండాలి ముప్పై పర్సెంటేజ్ మీరు చూస్ చేసుకున్నారంటే రెవెన్యూ మీకు లాస్ అనేది అవుతుందండి టిక్ చేసుకుని టిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చేయండి నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది లోడ్ అవ్వగానే నెక్స్ట్ ఆప్షన్ మనం వెళదాం సో ఈ ఆప్షన్లో వచ్చేసి ఏదైనా యాక్టివిటీ ఏదైనా చేస్తారా లేదా అని ఇక్కడ అడుగుతున్నారు సో యాజ్ ఏ ఇండివిజువల్ సో ఐడెంటిటీ ఇన్ ది ఐడెంటిటీ సెక్షన్స్ పర్ఫార్మ్డ్ యాక్టివిటీస్ చేసి గూగుల్ ఏదైనా యాక్టివిటీ అప్లెట్ కానీ ఏదైనా ఆధర్ యూఎస్లో ఏదైనా చేస్తున్నారా లేదంటారో లేదు మనం ఏం చేయటం లేదు కాబట్టి నో ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసేసి నెక్స్ట్ ఇచ్చేయండి నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ రిపోర్టింగ్కి వెళ్తుంది ట్యాక్స్ రిపోర్టింగ్లో వచ్చేసి గో పేపర్లెస్ రికమెండెడ్ నుంచి గో పేపర్లెస్ రికమెండెడ్ ఇచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్ అక్సెప్ట్ చేసేసి నెక్స్ట్ ఇచ్చేయండి గెట్ డాక్యుమెంట్ ఇవ్వకండి నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది లోడ్ అవ్వకుండా డాక్యుమెంట్ అన్ని ప్రివ్యూ ఒకసారి చూసుకొని మీ నేమ్ అన్ని అడ్రస్ అన్ని పర్ఫెక్ట్గా ఉందా లేదా క్లిక్ చేయకుండా పీడిఎఫ్ షో అవుతుంది టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇవ్వగానే మనకు సర్టిఫై అండ్ సైన్ ఉంటుంది టిక్ చేసేసుకోండి ఇది వచ్చేసి డిక్లరేషన్ సో ఇది మీరు డిక్లర్ చేస్తున్నారు ఇవన్నీ నేను ఇచ్చిన దాన్ని పర్ఫెక్ట్గా క్లియర్ అయ్యి ఏది ఒక మ్యాచ్ అనేది లేదు అని చెప్పేసి డిక్లేర్ చేయడానికి నెక్స్ట్ వచ్చేసి అఫిడవిట్ మనం క్లిక్ చేసి వస్తుంది సో ఇందులో మీరు ఒకసారి అప్లై చేసిన తర్వాత మళ్ళీ 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 రిపీటెడ్గా చేయకండి మీకు పెనాల్టీ అనేది వస్తుంది చాలామందికి తెలియదు అండి సో గూగుల్ యాడ్సన్స్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటిగా తప్పుగా ఇచ్చాను అని చెప్పేసి చాలామంది రిపీట్ చేస్తున్నారు అవన్నీ ఇవ్వండి ఇప్పుడు మనము టిక్ చేసుకొని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇవ్వండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇచ్చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకోండి ఇవర్ సిగ్నేచర్ ఉన్న ప్లేస్లో ఈ ఆప్టేషన్ డిస్క్రిప్షన్లో ఉంది కదా అదేం అవసరం లేదు స్క్రోల్ చేసుకున్న తర్వాత ఎస్ ఐఎమ్ ది బెనిఫిషియల్ ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి నేనే చేస్తున్నది ఎవరు చేయటం లేదు అని ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ నుంచి చూడండి నో ఐఎమ్ నాట్ ది బెనిఫిషియల్ ఓనర్ ఉంటుంది కదా ఆ ఆప్షన్ క్లిక్ చేసుకోండి సో లీగల్ నేమ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళేది అడుగుతుంది ఇప్పుడు మేము మనమే చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకొని ఎస్ ఇచ్చేసి సబ్మిట్ ఇచ్చేయండి సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే గూగుల్ యాడ్షన్స్లో మళ్ళీ మళ్ళీ మీరు రిపీటెడ్గా మీరు అప్లై చేస్తూ ఉంటే మీకు పెనాల్టీ అనేది వస్తుంది సో ముప్పై రోజుల్లో మీరు అప్లై చేసిన తర్వాత ముప్పై రోజుల తర్వాత మీరు కరెక్షన్ చేశారంటే మీకు పెనాల్టీ అనేది వస్తుందండి మీకు తెలియదు గూగుల్ యాడ్షన్స్లో లెస్ అనేది అవుతుంది మీకు యూట్యూబ్ షుడ్యూల్లో కానీ గూగుల్ యాప్షన్స్లో కానీ మీకు లెస్ అనేది అవుతుంది సో మ్యాక్సిమం వచ్చేసి మీరు అప్లై చేసే ఒక ముప్పై రోజులలోపు మీరు కలెక్షన్ అనేది చేసుకోవచ్చు ముప్పై రోజుల తర్వాత మీరు చేశారంటే మీకు పెనాల్టీ అనేది పడుతుంది సో మ్యాక్సిమమ్ కేర్ఫుల్గా చేసుకోండి ఓకేనా చాలామంది తెలియకుండా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు ముప్పై రోజులలోపు ఒక ఐదు సార్లు రెండు సార్లు మూడు సార్లు ఇలా చేస్తూనే ఉంటారు సో ముప్పై రోజులలోపు ఏమేమి కలెక్షన్ చేయాలో ఒకసారి అలా చేసుకోండి రెండుసార్లు అలా చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఎక్కువసేపు మీరు చేశారంటే సో మీకు అప్డేటెడ్లో వచ్చేసి మీకు వెరిఫికేషన్ కానీ నేమ్ కరెక్షన్ కానీ అలాంటివన్నీ వచ్చేస్తుందండి సో మ్యాక్సిమం వచ్చేసి ముప్పై రోజుల తర్వాత మీరు కరెక్షన్ అనేది కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి ఇప్పుడు చూసారు కదా గూగుల్ యాడ్షన్స్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎలా సబ్మిట్ చేయాలని ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కలో ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకుని అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్టే గైస్